అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏంటో, శివపురాణంలోని ఏం చెప్పారో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. శివపురాణంలో విశ్వేశ్వర సంహితలో ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. సంపంగి మొగలి పువ్వు తప్ప భక్తితో ఏది సమర్పించినా తనకు ఆనందమేనన్నాడు శివుడు. పరిమళ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే రుణాలు తీరుతాయి. తెల్లతామర పువ్వులతో పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. ఐశ్వర్యం కావాలంటే బిల్వపత్రాలతో పూజించాలి. మందార పుష్పాలతో పూజిస్తే దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ఏ రంగు గన్నేరు పూలతో పూజించినా కుటుంబ అభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతాయి. పుష్ప పూజ వల్ల మనిషికి వికాసం కలుగుతుంది. శివునికి గరిక కూడా ఇష్టమే. శంకరులు చెప్పినట్లుగా ఎక్కడెక్కడ అరుదైన పుష్పాలను తెచ్చి శివుణ్ణి పూజించాలని భక్తుడు తాపత్రయపడతారు. అందరికంటే హృదయ పుష్పాన్ని సమర్పించే వారినే ఆయన ఎక్కువ ఇష్టపడతారు. ముందుగా మనసునే కుసుమానుగా మహాదేవునికి సమర్పించాలి. ఇలాగా శివుడికి తెలుసుకున్నారు కదండి శివుడికి ఇష్టమైన పుష్పాలు. సో ఈ రకంగా మనం శివానుగ్రహం పొందొచ్చు. అలాగే బిల్వపత్రాల గురించి నేను ఒక వీడియో చేశాను, ఒకసారి నా ఛానల్లో చూడండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓం నమ శివాయ.